నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డికి షాక్ మీద షాకులు తగులుతూ ఉన్నాయా అంటే, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి ఆ షాకులు, ఏమిటి జగన్మోహన్ రెడ్డికి కొత్తగా వచ్చినటువంటి తిప్పలు అని చూస్తే, ఇప్పటికే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పంచాయతీ, లిస్టుల ఆట అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక ఆటని ప్రారంభించారు. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రాజకీయ సంక్షోభం అయితే ప్రారంభమైంది. ఒక లిస్ట్ తర్వాత ఒక లిస్టు, ఒక లిస్ట్ తర్వాత ఒక లిస్ట్ అంటూ ఇప్పటికే 6 లిస్టులని విడుదల చేశారు. ఈ 6 లిస్టులతోటి అనేక మంది నాయకులకి టిక్కెట్లు ఇవ్వడం లేదంటూ కుండబద్దలు కొట్టేశారు. సిట్టింగులకే టిక్కెట్లు ఇవ్వడం లేదు అంటూ. ఇంకో పక్కన చూస్తే ఏదైతే ట్రాన్స్ఫర్లు, ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎమ్మెల్యేలని ఎంపీలుగా పోటీ చేయించడానికి వాళ్ళని బరిలోకి దించటాలు, అలాగే ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి పక్క జిల్లాలో ఇంకేదో నియోజకవర్గంలో వేయటం, ఈ విధంగా మొత్తం మార్పులు చేర్పులు టిక్కెట్ల పంచాయతీతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రాజకీయ సంక్షోభం అయితే కనుక రోజు రోజుకి తారాస్థాయికి చేరుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకించి, ఆయన్ని విభేదించి ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒక్కొక్కరుగా కూడా జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇవన్నీ పోతే ఇంతకాలం కూడా ఆయనకి ఎంతో నమ్మకంగా, ఆయనతోటి ఆయన కుటుంబంతో అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమయం నుంచి కూడా సుదీర్ఘకాలంగా జగన్మోహన్ రెడ్డితో కానీ వైఎస్ కుటుంబంతో కానీ ప్రయాణిస్తున్నటువంటి అనేక మంది కీలక నేతలు, అత్యంత నమ్మకస్తులుగా ఉన్నటువంటి నాయకులు, అలాంటి వాళ్ళు కూడా ఏదైతే ఎవ్వరూ ఎప్పుడూ ఊహించి ఉండరు. ఉదాహరణకి ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎప్పుడూ కూడా ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ వీడి బయటకు వెళ్తారు అని ఎవ్వరూ ఊహించి ఉండరు. అలాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా అనేక మంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, ఎందుకంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, కేవలం రాజకీయ స్వార్థంతో తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీలో ఆయన్ని నమ్ముకుని ఇంతకాలం ఆయన కోసం పనిచేసినటువంటి నాయకుల అందరి రాజకీయ భవిష్యత్తుల్ని కూడా చంపేసే విధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు. దీంతో ఎవ్వరూ ఎప్పుడు ఊహించినట్లుగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి విధేయులుగా అత్యంత నమ్మకస్తులుగా ఉన్నటువంటి నాయకులు కూడా ఒక్కొక్కరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక 3 ఎంపీలు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైపోయారు. గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరడానికి, పసుపు కండువా కప్పుకోవడానికి కూడా సిద్ధమైపోతా ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ప్రయత్నాలన్నీ కూడా ప్రారంభమైనాయి. ఈ క్రమంలోనే ఎప్పుడైతే అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందో, వెను వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ ఎంపీ పదవులకి కూడా రాజీనామా చేసి పసుపు కండువా కప్పేసుకోవడానికి 3 ఎంపీలు అయితే కనుక సిద్ధమైపోయినట్లుగా కూడా ఒక సమాచారం అయితే విశ్వసనీయ వర్గాల నుంచి అందుతూ ఉంది. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మొదట్లో వ్యవహరించినటువంటి తీరులు, ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా ఒకసారి ప్రస్తావించుకునే ముందు, అసలు ఆ 3 ఎంపీలు వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అనేటువంటిది కూడా ఒకసారి చూస్తే, ముఖ్యంగా పార్టీ నాయకులు అంటే ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానీ, ఆ పార్టీలో విజయం సాధించిన తర్వాత వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ తర్వాత ఒక పార్టీలో వాళ్ళు కోరుకునేది ఏంటి, వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఆశించేదేంటి, వాళ్ళకంటూ ఏ నాయకుడైనా కూడా స్వయంగా వాళ్ళు ఏమైనా కార్యక్రమాలు చేపట్టాలి, ఏదైనా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ పవర్స్ ఉండాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ప్రజలను మెప్పించి, ప్రజల ద్వారా ఓట్లు వేయించుకుని, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యే తను స్వతంత్రంగా వ్యవహరించాలని పార్టీ లైన్ అయినప్పటికీ పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి ఏం చెప్పినా అవి పాటిస్తూనే ఒక నాయకుడిగా తనకి తానుగా ఏదైనా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఇలాంటి వాటిపైన ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలి అంటే వాటిని పైన అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళడం, వాటిని పరిష్కరించే దిశగా ఏవైనా కొన్ని కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆశిస్తూ ఉంటారు. అది ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ 151 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 22 మంది ఎంపీలు కావచ్చు 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చినటువంటి కొత్తల్లో నుంచి కూడా, అంటే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి ఈ రకమైనటువంటి స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఉందా
ఎందుకంటే ఈ రోజున మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎవరైనా కూడా స్వతంత్రంగా ఏదైనా నిర్ణయం తీసుకోవడం కానీ లేదా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల్ని తమ అధినేత అంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినా వాటిని పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు కానీ వాటికి నిధులు మంజూరు చేసేటువంటి పరిస్థితులు కానీ ఎక్కడైనా ఉన్నాయా? ఈ 5 ఏళ్లలో ఏ ఒక్క ఎమ్మెల్యే నుంచి అయినా కూడా ఇదిగో మా నియోజకవర్గంలో మేము ఇది చేయగలిగామని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఉదాహరణకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, ఆ సమస్యలు పరిష్కరించడానికి, ప్రజా సమస్యలకి ఒక పరిష్కారాన్ని చూపడానికి నిధులు మంజూరు చేయండి అంటూ ముఖ్యమంత్రి చుట్టూ తా 7 కాలం తిరిగినా కూడా ఇదిగో ధనుంజయ రెడ్డిని గలువు, ఇదిగో నా సెక్రటరీని గలువు, ఆయన్ని గలువు, ఈయన్ని గలువు అని చెప్పి అక్కడికి ఇక్కడికి తిప్పారు తప్పితే ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేసినటువంటి పరిస్థితులు లేవు. నేరుగా ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఆయన కార్యాలయం వాళ్ళు, ఆయన కార్యదర్శులు ఎక్కడ నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితులు లేవు, నిధులు విడుదల చేసినటువంటి పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజల్లో తిరగాలి అంటే అక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించకుండా వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది? ఈ క్రమంలోనే కదా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని విభేదించి ఆయన ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పి మనస్తాపం చెంది ఆయన ఆ పార్టీని వీడి బయటకు వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్పింది కూడా అందుకే కదా. ఈ విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 150 మంది ఎమ్మెల్యేలకి, 22 మంది ఎంపీలకి కూడా ఇదే పరిస్థితి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇవాటి వరకు దాదాపుగా చెప్పాలి అంటే 150 మంది ఎమ్మెల్యేల్లో 100 మందికి పైన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారితో నేరుగా భేటీ అయినటువంటి పరిస్థితులు లేవు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి పరిస్థితులు. ఇక పక్కన చూస్తే ఈ 3 ఎంపీలు ఈ రోజున ఎందుకు పార్టీని వీడుతూ ఉన్నారు అంటే ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి కొత్తల్లో ఒక ఎంపీ, ఈ 3లో ఒక ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం, అయ్యా మా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల తీరు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళు ఈ రోజున మేము ఏదైనా కూడా సమన్వయం చేసుకుని వెళ్దామని మేము కోరుతున్నా కూడా ఎక్కడా వాళ్ళ దగ్గర నుంచి ప్రతి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు, ఎక్కడా కూడా వాళ్ళు ప్రతిస్పందిస్తున్నటువంటి విధానం కూడా సక్రమంగా లేదు, కాబట్టి మీరొక్కసారి ఏమైనా వాళ్ళకి మీరు జోక్యం చేసుకుని ఈ అంశంలో ఒక స్పష్టత ఇస్తే బాగుంటుంది అని ఎవరైతే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడదాం అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి 3 ఎంపీల్లో ఒక ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరితే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సమాధానం ముఖ్యంగా ఎస్ ఎమ్మెల్యేలకి ఆ బాధ్యతలు కానీ ఆ పవర్స్ కానీ ఇచ్చింది నేనే, నీ ఎంపీ లాట్స్, నువ్వు ఎంపీగా గెలిచావు కాబట్టి నీ ఎంపీ లాట్స్ కూడా ఏవైతే ఉంటాయో ఆ ఎంపీ లాట్స్ని 7 ముక్కలుగా విభజించి వాటిని ఆ ఎమ్మెల్యేలకు ఇచ్చేసి నువ్వు మాత్రం ఉష్ గప్చుప్ అన్నట్టుగా కూర్చోవడమే, ఒక కీలు బొమ్మగా కూర్చోవడం మాత్రమే, ఈ పవర్స్ని ఎమ్మెల్యేలకి నేనే ఇచ్చాను, ఎంపీగా నువ్వు కేవలం కీలు బొమ్మవి మాత్రమే, పదం ఉంది కదా, నీ కాన్వాయ్ ఉంటుంది కదా, తిరుగుతావు కదా, నీ ఇష్టం, నువ్వేదైనా చేసుకో, కానీ ఎమ్మెల్యేల విషయంలో తలదూర్చేటువంటి పరిస్థితి కానీ ఆ హక్కు కానీ నీకు లేదు. ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళు వచ్చి ఇదిగో మా నియోజకవర్గంలో నాతో పాటు తిరుగుదురా అని చెప్పి ఎప్పుడైనా పిలిస్తే ఆ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాలి, లేదు అంటే కనుక నీ ఇంట్లో నువ్వు కూర్చోవడం తప్పితే బయటకి వచ్చి నీకు నువ్వు స్వతంత్రంగా ఏ పనులు చేయడానికి వీల్లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తెగేసి చెప్పినటువంటి పరిస్థితులు. మరి ఖచ్చితంగా ఏ నాయకుడైనా కూడా, ఇప్పుడు ఒక ఎంపీ అయినా కూడా ఆ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఆయన గెలుస్తాడు కదా. మరి ఈ క్రమంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఒక పార్లమెంటు సభ్యుడు మరి తన పార్లమెంటు పరిధిలో స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితులు కూడా లేవు అని చెప్పి తాను ఏ పార్టీలో అయితే ఉన్నాడో ఆ పార్టీ అధినేత చెప్తా ఉంటే మరి ఎవరికైనా కూడా, ఏ రాజకీయ నాయకుడికైనా కూడా అది సమంజసంగా అనిపిస్తుందా? ఈ క్రమంలో ఏం చెప్తారు, మాకు చీము నెత్తురుంది అందుకే జగన్మోహన్ రెడ్డి నీ నిర్ణయాలు మాకు నచ్చట్లేదు అని చెప్పి ఈ రోజున ఆ విధంగా ఇలాంటి అవమానాలు పడ్డటువంటి ఒక 3 ఎంపీలైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి, జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి ఈ రోజున ఆ పార్టీని వీడబోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే తమ పార్టీ సభ్యత్వానికి అలాగే ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేసేందుకు ఒక 3 ఎంపీలైతే సిద్ధమయ్యారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ వస్తుందో వెను వెంటనే మరి ఇంకొకసారి ఆలోచన కూడా చేయకుండా
జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవమాన భారాలు భరించలేక ఈ రోజున ఇక అయిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి టికెట్ పంచాయతీలతో ఇప్పటికే దాదాపుగా పార్టీ నాయకులు వెళ్ళిపోతూ ఉంటే, ఆయన చేసినటువంటి అవమానాలతోటి మాకు చీము నెత్తురుంది, ఇంకెంతకాలం మేము నీ అవమానాల్ని భరించాలి అంటూ అవమాన భారంతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాయకులు వీడి వెళ్ళిపోతున్నటువంటి ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ముగ్గురు ఎంపీలేనా అంటే కాదు, ఇంకా చాలామంది నాయకులు ఇప్పటికే వెళ్ళిపోతూ ఉన్నారు. అందులో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతగానో కృషి చేసినటువంటి వాళ్ళు, వైఎస్ కుటుంబం నుంచికి ఎంతో విధేయులుగా ఉన్నటువంటి వారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంతకాలం ఆయనతో ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళు, అవమాన భారంతో ఇంకా చాలామంది నాయకులు ఆ పార్టీని వీడి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అయితే ఆయన సతీమణి ఆవిడైతే ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు, ప్రశాంతి గారు, వాళ్ళిద్దరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమైపోతూ ఉన్నారు. ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన సతీమణి హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారితో భేటీ అయినట్లుగా కూడా సమాచారం వస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిణామాలతోటి జగన్మోహన్ రెడ్డి ఒక ఇంత ఉక్కపోతను అనుభవిస్తూ ఉండి ఈ రోజున ఆయన స్వరం కూడా మారినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని ఆయన్ని కలిసి వచ్చిన తర్వాత, ఆయనతో భేటీ అయిన తర్వాత కూడా ఈ రోజున అనేక మంది నాయకుల్ని మళ్ళీ కాళ్ల బేరానికి వెళ్ళి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చుకుంటున్నటువంటి ఈ పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డికి ఏర్పడ్డాయి. ఏదైతే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఎంతో గాంభీర్యాన్ని చూసేవాళ్ళం, అది మేకపోతు గాంభీర్యం అని అందరికీ తెలిసినప్పటికీ కూడా ఒక గాంభీరంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసాం. ఎలా అయితే ఉంటే ఉండండి పోతే పోండి అని చెప్పి, కానీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రాజకీయ సంక్షోభం ఏర్పడిందో దాంతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సొంత పార్టీ నాయకులు ఏదైతే పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు, మళ్ళీ ఆయనకి రేపు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా కరువు అవుతున్నటువంటి పరిస్థితి. టిక్కెట్లు ఇస్తాము మీరు రండి పోటీ చేయండి అంటే, మొన్నటి వరకు ఏమో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలి అంటే 180 కోట్ల రూపాయలు ఆయన దగ్గర డిపాజిట్ పెట్టాలి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలి అంటే 150 కోట్ల రూపాయలు డిపాజిట్ పెట్టాలి అని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్తో విసిగి వేసారిపోయినటువంటి నాయకులు, నువ్వు వద్దు నీ పార్టీ వద్దు నీ టికెట్ వద్దు అని దండం పెట్టేసి ఈ రోజున ఆయన టికెట్లు ఇస్తా అంటే కూడా పోటీ చేసేందుకు ముందుకు రావట్లేదు. ఈ క్రమంలో వెళ్ళిపోతున్నటువంటి నాయకులందరినీ కూడా కాళ్ల బేరానికి వెళ్ళి ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకోవైపున వైవి సుబ్బారెడ్డి, ఇంకోవైపున విజయసాయిరెడ్డి ఇలాంటి వాళ్లతోటి రాయభారాలు నడిపి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే నెల్లూరు ఎంపీగా ఉన్నారు, ఆయన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా ప్రకటించారు, ఆయనే రేపు పోటీ చేస్తారు అని చెప్పేసి కూడా కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. ఆయన ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. ఒకసారి భేటీ అయిన తర్వాత కూడా ఆయన దగ్గరికి రాయభారం పంపి ఆయన్ని కాళ్ల బేరానికి వెళ్ళి మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి పార్టీలో కొనసాగించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఏదైతే ఆయన సతీ సమేతంగా ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి సంసిద్ధమవుతున్నటువంటి వేళ మళ్ళీ ఇదే రాయభార పరంపరనైతే కనుక కొనసాగించేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పూర్తిగా ఏదైతే తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమైపోయారు. ఈ క్రమంలోనే తెగేసి చెప్పేశారు. ఏదైతే మొన్న ఢిల్లీకి వెళ్ళారు ప్రధానమంత్రిని కలవడానికి, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు, ఆ సందర్భంగా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఎక్కడా కనిపించలేదు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తన రాయభారం నడపడానికని సజ్జల రామకృష్ణారెడ్డితోటి వైవి సుబ్బారెడ్డితోటి ఫోన్లు చేయిస్తే కూడా, నేను మళ్ళీ మీ దగ్గరికి రాను, మీ పార్టీ వద్దు, మీ టికెట్లు వద్దు, నాకు ఏ విధమైనటువంటి సంబంధాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నాకు వద్దు అని చెప్పి తెగేసి చెప్పినట్లుగాను, ఈ క్రమంలోనే ఆయన పార్టీ వీడడం ఖరారైపోతా ఉంది, ఖాయంగా ఉన్నారైనా అనేటువంటి ఒక సమాచారం కూడా అంతా ఉంది. ఈ క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే మాత్రం ఏదైతే జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధంగా ఈ రోజున పార్టీలో ఆయనకు ఆయన పెట్టుకున్నటువంటి కుంపటి ఆయన రాజకీయంగా ఒక పతనం దిశగా అయితే తీసుకువెళ్తా ఉంది. ఇవే జగన్మోహన్ రెడ్డికి రోజు రోజుకి కూడా కొత్త షాక్గా పరిణమిస్తున్నటువంటి అంశాలుగా అయితే కనిపిస్తున్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.